చక్షులతో నువ్వు గాంచుచున్న ఈ రూపము కేవలం వేద ధ్యానంచే గాని మళ్ళీ చదువుతున్నాను ఈ ఒక్క వర్డ్ ఒక్క వర్డ్ ఏంటండి దివ్య చక్షులతో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఒకటి ఉంది దివ్య చక్షులతో నువ్వు గాంచుచున్న ఈ రూపము ఏ రూపమని దివ్యచక్షులతో నువ్వు గాంచుచున్న ఈ రూపం కేవలం వేద నాట్ విష్ణుప ఆల్రెడీ అయిపోయింది కదా విష్ణుపం అయిపోయింది తర్వాత ఎక్కడ చతుర్భుజ రూపం అయిపోయింది ద్విభుజ రూపం వచ్చింది చెప్తున్నారు కదా అర్జున ఆల్రెడీ
మీరు ఇంకా అక్కడ విశ్వరూపంలోనే ఉంటే ఎట్లా చాప్టర్ లో విశ్వరూపం అని భగవంతుడు అంతా విశ్వరూపంలోనే ఉంటారు అన్నమాట. అది అయిపోయింది, ఆపిల్స్ తీసుకోమని చెప్పారు. ఎన్ని శ్లోకాలు చెప్పారు శ్రీ మాతకి? వెరీ గుడ్, కానీ బాగుంది. ఇంతకు ముందే చెప్పారు, అట్లీస్ట్ మీరు అటెండ్ చేశారు కాబట్టి మీ క్లాస్ పట్టించారు. చెప్తున్నారు మీ ఆపులెన్స్ మొత్తం రిటర్న్ తీసుకోండి, మీ శక్తిని నా వల్ల కావట్లేదు, భయంతో విభ్రాంతి చెందాను. అదే మళ్ళీ మీకు మొత్తం చెప్పాలంటే టైం చాలా తక్కువ ఉంది, అర్థం చేసుకోవాలి మీరు. అందుకే దివ్య చక్షులతో ఇంకా భగవంతుడు అర్జున దగ్గర నుంచి ఆ దివ్య చక్షులు ఇంకా తీసేసుకోలేదు, ఇచ్చారు కదా. ఇచ్చిన తర్వాత ఇంకా అవేమి తన శక్తి అయితే తగ్గించారు, కానీ చక్షులు మాత్రం అక్కడే ఉన్నాయి, దివ్య చక్షులు అక్కడే ఉన్నాయి. దివ్య చక్షులతో మీరు గాంచుచున్న ఈ రూపము అంటే అర్జున ఒక డీపెస్ట్ చిన్న రహస్యం ఇక్కడ కొంచెం దాచిపెట్టబడింది. వాళ్ళ ముగ్గురు భారతీ మాతాజీ, ఆ మాతాజీ, ఆ మాతాజీ. భారతీ మాతాజీ మీరు ఎప్పుడు నా ముందు కూర్చోండి, ఇది మీకు ఒక ప్రసాదం లాంటిది. మీరు ఎప్పుడు వెనక్కి కూర్చోవద్దు, ప్లీజ్ మై రిక్వెస్ట్. ఎప్పుడు నా ముందుకు వచ్చేయండి, నా ముందు కూర్చోండి. మీరు ఎప్పుడు నా ముందే ఉండాలి మీరు ఎప్పుడు, ఎందుకంటే ఇది మీకు చాలా ఇంపార్టెంట్. శాస్త్రం మీద అంత అవసరం లేదు, జాగ్రత్తగా వింటే చాలు అన్నమాట. అందుకని మీరు నా ముందే కూర్చోండి. పరమేశ్వరం అంతది నాకు దూరంగా కూర్చుంటే మీరిద్దరు నాకు కోపం వస్తుంది. మిగతా వాళ్ళంత దూరంగా కూర్చున్నా వల్ల ఇక్కడ చూడండి, భగవంతుడు అర్జునాలు అన్నారు, మీరు ఈ దివ్య చక్షులతో మీరు చూస్తున్నటువంటి ఈ రూపం భగవంతుడి యొక్క త్రిభుజ రూపం ఏదైతే ఉన్నదో వేద ధ్యానంతో దాన్ని తెలుసుకోలేరు అని చెప్తున్నారు. అందుకే భౌతికమైనటువంటి బ్రాహ్మణస్ కానీ భౌతికమైనటువంటి పూజలు పురస్కారాలు చేసేటువంటి భక్తులందరూ భగవంతుడిని కృష్ణుని గుర్తించలేరు. వాళ్ళు ఎప్పటికీ చతుర్భుజ రూప విష్ణునే ఆదిదేవ అని చెప్పి అనుకుంటారు. ఇవాళ నాకు ఎంత హ్యాపీగా ఉందంటే క్లౌడ్ తగ్గితే నేను ప్రశాంతంగా ఏం చెప్పాలనుకున్నా చెప్పేయచ్చు. క్లౌడ్ ఎక్కువగా ఉంటే వాళ్ళు అపార్థాలు చేసుకుని చిన్న అసలు నచ్చలేదు. అందుకే ఇక్కడ చాలా కొన్నిసార్లు క్లౌడ్ ఉండదు అనమాట. జనం లేకపోతే యాజ్టీజ్గా మనం వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు. ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే ఈ 2 శ్లోకాస్లో భగవంతుడు అర్జునకి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్లో ఆది ఇక్కడ 2 ఉన్నాయి. విశ్వరూపం ఈజ్ నాట్ మూల రూపం అనమాట. అంటే విశ్వరూప చతుర్భుజ రూపం నాట్ మూల రూపం, కృష్ణ ఈజ్ ఆది. అంటే కృష్ణ నుంచే అన్ని ద్విభుజ రూపం నుంచే అన్ని ఆపులెన్సెస్ వస్తాయి. దీన్ని అర్థం చేసుకోవడం సామాన్య వ్యక్తుల వల్ల కాదు. అంటే ఒక యుగంలాగా ఒక ద్వాపర యుగంలో కృష్ణ ఎక్కువ అయ్యారు, మళ్ళీ తర్వాత ద్వాపర యుగం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన, ఇది చాలా కష్టం అర్థం చేసుకోవడం. మాయావాదులు అయితే దాన్ని చాలా తీవ్రంగా దీన్ని అపార్థం చేసుకున్నారు. చతుర్భుజ విష్ణు నుంచే ఎంటైర్ సినారియోస్ మొత్తం వచ్చినాయి అనుకుంటున్నారు కదా, అర్థం కాదు ఆ మూర్ఖస్ అర్థం కాదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు భగవంతుడు చాలా క్లియర్గా చెప్తున్నారు, నేను ఈ ఆది అంశం నేను అని చెప్తున్నారు. ప్రభుపాద ఎక్స్ప్లెనేషన్ లో కూడా అదే ఉంటుంది, మీరు చదవండి బాగా. 54 శ్లోకం బాగా చదివితే మీకు అర్థమవుతుంది. ద్వాపర యుగంలో కృష్ణ నుంచే యుగాస్ అన్ని స్టార్ట్ అవుతాయి. అందుకే చాలా మంది హరే రామ 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 హరే హరే కదా ప్రభు, హరే కృష్ణ ముందు చెప్తున్నారు ఏంటి, త్రేతాయుగం ముందు కదా అని మనం చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎందుకు ప్రభుపాద ఈ 2 శ్లోకాస్ని కోట్ చేస్తారంటే విశ్వరూపంలో ఇట్స్ నాట్ ఏ ఆది మూల రూపం, కృష్ణ ద్విభుజ రూపమే ఆది అంశ రూపం అనమాట. అందుకే మనకందరికీ 4 చేతులు లేవు. రీజన్ ఎందుకు, మనం ఎవరి యొక్క అంశము? చతుర్భుజ అంశం అయితే వైకుంఠంలో అందరికీ 4 చేతులు ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీ సర్వెంట్కి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? వైకుంఠంలో అందరికీ సర్వెంట్కి చతుర్భుజ ఉంటుంది, భగవంతుడికి చతుర్భుజం. ఎందుకంటే వాళ్ళందరూ భగవంతుడి యొక్క అంశాలు కాబట్టి, మనం కృష్ణ అంశాస్ కాబట్టి మనకందరికీ ద్విభుజ రూపమే ఉంటుంది. అది కూడా భగవంతుడి యొక్క ఆది స్టార్టింగ్ పాయింట్, ద్వాపర యుగం నుంచే ఎంటైర్ సినారియోస్ అన్ని స్టార్ట్ అవుతాయి. దీన్ని అర్థం చేసుకోవడం ఒక శుద్ధ భక్తుల వల్ల మాత్రమే అది పాసిబుల్ అవుతుంది అని చెప్తున్నారు.
అభక్తు ఎప్పటికీ ఎన్నటికీ ద్విభుజ రూపాన్ని ఆది రూపంగా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అందుకే డివోషన్ అనేది ఇట్స్ ఇంటిమసీతో అంటే అత్యంత క్లోజ్ గా ఒక శుద్ధ భక్తుడి యొక్క ఆధ్వర్యంలో ఆచరించేటువంటి భక్తియుక్త సేవ చాలా ఉన్నతమైందిగా పరిగణింపబడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నన్న అర్జున దివ్య చక్షులతో నువ్వు గాంచినదంతా చూసినదంతా ఏది కూడా వేదాల ద్వారా అది సాధ్యపడుతుంది. నా దగ్గర నుంచి నువ్వు పొందినటువంటి దివ్య చక్షులతో మీరు చూసిందంతా కూడా ఎంటైర్ వేదం ద్వారా అట్లీస్ట్ నువ్వు చూడను కూడా చూడలేవు అని చెప్తున్నారు. మరి ఇంకా వేదాస్ ఎందుకు? అర్థమైంది మీకు? మళ్ళీ చెప్తా వినండి. తీవ్ర తపస్సు ఆచరించే కానీ తీవ్రమైన తపస్సును చేసి అంటే సత్యయుగంలో ఏదైతే తపస్సు చేస్తారు దాంతో కూడా భగవంతుడిని గుర్తించలేదు. అందుకే వేదాస్ ఇచ్చినటువంటి బ్రహ్మదేవ భగవంతుడికి ఎందుకు యాస్టిస్గా చూడలేకపోయారంటే దిస్ ఇస్ ద రీజన్. ఎందుకు మోహిత్ చెందరు? వై ద మోహిత్ అంటే ఏంటి మధ్య వచ్చారా? ఏది ఎవరు? మీరేనా? రండి లోపలికి రండి, లోపలికి రండి, హరిబాల్ లోపలికి రండి. పర్వాలేదు. మన కోసం ఇప్పుడు నేను చెప్తా విన్నాను, బాగా అర్థం చేసుకోండి. తపస్సులు దేవతలు అంటే ఏదైతే వేదాస్ ఇచ్చారో బ్రహ్మదేవ భగవంతుని ఆశీస్గా గుర్తించగలిగారా? అర్జున గుర్తించారు కానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ప్లీజ్ నాకు చూపించండి అని అడిగారు. అది కూడా మానవ శరీరంతో మానవ చక్షుస్తో భగవంతుడు. ఇట్లాంటి లోపలికి వచ్చేయండి, ఒక 5 మినిట్స్ కూర్చోండి. పని ఉందా ఏమన్నా? కూర్చోగలిగితే పర్లేదు, వెళ్ళిపోతారండి, వెళ్ళండి, పర్వాలేదా? నాగలక్ష్మి మాతాజీ వాళ్ళ బ్రదర్ అంటే ఎంత ప్రేమ, మ్యాట్ ఇస్తున్నారు కూర్చోండి అంటున్నారు. అంటే ఒక బ్రదర్ అండ్ సిస్టర్స్ మధ్యన అట్లీస్ట్ ఆ చెల్లి కోసం అక్క కోసము ఆ కాసేపు టైం ఆయన స్పెండ్ చేయలేకపోతే ఆయన ఎందుకు ఇక్కడ? అంతే కదా, ఆయనకి ఇష్టమైంది ఇప్పుడు చెల్లి చక్కగా వింటుంది, ఏం డిస్టర్బ్ చేయాలని చెప్పి ఆయన కూడా పార్టిసిపేట్ చేయకపోతే ఇంకా ఎందుకు దాంట్లో ఇంకేం ఉండదు? ఇంకా ఆయన ఏం భోజనం ఇందాకన్నారు? భగిని హస్త. ఇంకేం హస్తం ఆయన ఇచ్చినట్టు? చెల్లి జస్ట్ అట్లీస్ట్ ముక్తికి సంబంధించిన ఒక టీచింగ్స్ వింటుంటే డిస్టర్బ్ చేస్తే ఇంకా ఆయన ఇంకేం భగిని హస్తం ఇచ్చినట్టు? వాట్ ఈస్ భగిని హస్తస్ మీన్? మరి సార్, నాకు ఒకసారి నేను మాయాపూర్లో ఉండేటప్పుడు మా నాన్న ఒక సీరియస్ ప్రాజెక్ట్ ఒకటి అసైన్ చేశారు. అది ఎట్లా అంటే అదొక బిజినెస్ డీల్ అనమాట. చింతపండు కొనాలి, కలకత్తాలో ఉంటుందన్నమాట, జస్ట్ ఊరికే డోంట్ పర్చేస్ అని చెప్పి నాకు ఒక పంపించారు, మెసేజ్ పంపించారు. డోంట్ కట్ అయిపోయి దాంట్లో పర్చేజ్ ట్యాబ్లెట్ అని చెప్పి ఇట్స్ లార్జ్ స్కేల్ అని చెప్పినట్టుగా నాకు అర్థమైపోయి మొత్తం చింతపండు గొడవలు ఉండాలి, చింతపండు మొత్తం కొనేసా తీరా చూస్తే. అది ఎందుకు జరిగింది ఆ మిస్టేక్ అంటే, మా సార్ నాకు క్లాస్ చెప్తా ఉండాలి. చెప్తా ఉంటే అప్పుడు ఎట్లా ఉంటుందంటే ట్రంకాలు బుక్ చేసి దాంట్లో ఒక ఫ్యాక్స్ లాగా చిన్నది అట్లా ఉండేది అప్పట్లో బిజినెస్ అంతా. సో అంత ఫూలిష్గా ఉండేది బిజినెస్ అంతా. ఇక్కడేమో చింతపండు మందం అయిపోయింది బాగా, అక్కడేమో మాకు నాకు అర్థం అవ్వడానికి ఏ మెసేజ్ అప్పుడు ఇప్పట్లా కాదు కదా, ఊరికే ఫోన్ తీసుకునేది చక్కర్ చేసేది అట్లా ఉండేది కాదు అప్పుడు. ఒక మెసేజే అంటే ఓల్డ్ డేస్లో అంత వ్యాగించి వ్యాగించి చింతపండు ఉండేది అడవుల నుంచి, చింతపండు బెంగాల్లో అదంతా ఎక్కువ చింతపండు వచ్చేది అనమాట. సో వాట్ ఈస్ మై పాయింట్? ఆ చెత్త అంతా అవసరం అంటే ఆ క్లాస్ వినకుండా, మరి సార్ నేను చెప్తున్న క్లాస్ వినకుండా నేను వెళ్ళి ఆ డోంట్ ఆవేశంలో డోంట్ చేతిలో పరిచయం ఎంటైర్ చింతపండు మొత్తం కొనేసా. అంటే నేను ఏం చెప్తాను అంటే మనం దేనికైతే ఇంపార్టెన్స్ ఇస్తామో అదే మనల్ని ఉద్ధరిస్తుంది. ఎప్పుడైతే కృష్ణుడి కోసం మనం దా ఇంపార్టెన్స్ ఇస్తామో కృష్ణుడే మనల్ని కాపాడుతాడు. ఆ తొత్తగా తొందర అప్పుడు లేకుండా ఉండుంటే ఈ పర్చేజ్ పక్కన ఏదో కాగితం చిరిగిపోయిందనే విషయాన్ని కూడా గమనించలేకపోయాను. అంటే ఆ యాంగ్జైటీ, ఆ యాంగర్ మనలో ఉన్నంతసేపు యాక్టివ్ కదా మనం అర్థం చేసుకోలేమన్నమాట. అర్థమైంది అంటే ఇక్కడ నేను ప్రతిదీ కూడా దీంట్లో పాయింటే చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? వేదాస్ అంతట్లో ఉన్న రహస్యం వేద బ్రహ్మదేవ ఇచ్చారు, బ్రహ్మదేవ వేదాలన్నీ ఇచ్చారు, బ్రహ్మదేవ అర్థం చేసుకోలేకపోయిన రీజన్ అదే.
ఎందుకు హీ వేదాంతం నుంచి కూడా భగవంతుని యాస్టిస్గా అర్థం చేసుకోలేకపోయారు. అందుకే సత్యకాలంలో తపస్సులు అంత తీవ్రంగా చేసి వాళ్ళు కూడా భగవంతుని అర్థం చేసుకోలేకపోయారు. దూర్వాస మామిడి వాళ్ళందరూ ఆ కాలానికి సంబంధించిన వాళ్ళే కదా, కానీ వాళ్ళు భగవంతుని అర్థం చేసుకోలేకపోయారు. అందుకే ఒక భక్తుడి పట్ల, అంబరీష్ మహారాజు పట్ల వాళ్ళు అపరాధం చేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్లీజ్ మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కాపాడని అడిగితే అరే మూర్ఖుడు ఇక్కడ కాదు, నువ్వు ఎక్కడైతే అపరాధం చేసావు అక్కడికి వెళ్ళిపో అని చెప్తున్నారు. ఎందుకు? భక్తి అనేది దట్ ఈస్ అల్టిమేట్ అనమాట. అది ఆ ఎసెన్స్ ఎలా ఉంటుందంటే, ఆ సారాంశం ఎలా ఉంటుందంటే, అది గీతా ద్వారా, గీతా జ్ఞానం ద్వారా మాత్రమే అవగతం అవుతుంది. లేదంటే ఒక శుద్ధ భక్తుడి యొక్క అవేర్నెస్తో మనం అసోసియేషన్ వల్ల పొందగలుగుతాం. అంతేగాని వేదాల ద్వారా కానీ, తపస్సుల ద్వారా కానీ, దానముల ద్వారా కానీ, దానముల ద్వారా కానీ భగవంతుని అర్థం చేసుకోలేము. ఇది దానం చేసేస్తే నా దగ్గర ఉండదంతా దానం చేసేసి, మరి అలాంటప్పుడు కర్ణ మంచి దానపరుడే కదా, అవి ఏ కావాలంటే కవచగొడ్లు కావాలని ఇచ్చేస్తాడు, ఏ కావాలంటే మరి భగవంతుని ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? పెద్ద సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఇట్స్ అ క్రూషియల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఆయన ఆ రథం దాంట్లో చిక్కుపోయినప్పుడు ఆయన ఏం చెప్తారు? ఆయన అంతా ధర్మం గురించి చెప్తా అంటారు కర్ణ. అబ్బాబాబా నువ్వు చెప్పాలి ఇక ధర్మం గురించి అంటారు కృష్ణ. ఇక నువ్వే చెప్పాలి ధర్మం గురించి అంటే ఎందుకు ఆ క్రిటిసైజ్ చేస్తారు కృష్ణ భగవంతుని? ఎందుకు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు అంటే, ధర్మోధర్మిక రక్షణ ఎందుకు ఆయనకి ఆ టైంలో అది జరిగింది అంటే, దిస్ ఇస్ ద రీజన్. ఎంత గ్రేటెస్ట్ దానం చేయగలిగినా కానీ భగవంతుని యాజిటీస్గా అర్థం చేసుకోలేకపోయారు. అందుకే చెప్తారు పాండవులు ఉప పాండవులను చంపుతున్నప్పుడు నీకు ఇవన్నీ ఏం గుర్తు రాలేదా అన్న, నీకు ఇటువంటివన్నీ ఏం గుర్తురాలేదా? ఒక పిల్లోడిని పద్మ వ్యూహంలో పెట్టి నువ్వు కూడా బాణాలేసినప్పుడు వెనక నుంచి ముందు నుంచి ఒక రాజు అయ్యండి, నువ్వు అలా చంపుతున్నప్పుడు ఈ ధర్మాలు ఇవన్నీ నీకేం ఒక మహాసభ జరుగుతా ఉంటే, ఒక మహాసభ జరుగుతా ఉంటే అందరూ ఉన్నప్పుడు ఒక స్త్రీని ఇట్లా పట్టుకుని అవహేళన చేస్తే నువ్వు పక్కనే ఉన్నావు కదా, మరి నీకు అప్పుడే ఇట్లాంటి నేను చెప్పాలనిపించలేదా? వెన్ యూ ఆర్ తెలుగు సిచ్యువేషన్, ఓహో నీ టైం వచ్చినప్పటికీ నువ్వు ఇవన్నీ చెప్తావు. అయినా ఇప్పుడు మేము కూడా ఏం అధర్మం చేసాం? నువ్వు ఆల్రెడీ బ్యాటిల్ ఫీల్డ్, నువ్వు ఆల్రెడీ యుద్ధంలో ఉన్నావు, ఈ రథం దానిలో దాన్ని మేమేం చేస్తాం? కోటయ్య అర్జున అందుకే టెరిబుల్ సిచ్యువేషన్ వచ్చాడు మనం ఏం చెప్తాం? ఏమో ఇది ధర్మం కాదయా అంటాం. ఇలా చేయడం పద్ధతి కాదు మన దగ్గరకు వచ్చినప్పుడు. మనం చేసేది అపరాధాలే, మన సిచ్యువేషన్స్ వచ్చాడు మాత్రం ఏమయ్యా ఇది తప్పయ్యా, ఇది నువ్వు మాట్లాడించాలి కరెక్ట్ కాదా, ఇది ధర్మం కాదయ్యా అని అంటాం. సేమ్ కర్ణ క్వాలిటీ అనమాట అదంతా. అండ్ దానములు చేయ కానీ పూజలు చేయ కానీ అదే నువ్వు ఇది కొంచెం ప్యానిక్గా ఉంది. పూజలు చేయందుకు కాదు? అవును కదా, మనం అంతా పూజలు చేస్తూ ఉంటాం కదా, కుంకాలు పెట్టుకుంటూ ఉంటాం, మొహాలకి నీట్గా మంచి మంచి ఫ్లవర్స్ తెస్తాం, మంచి మంచి హారతులు ఇస్తాం, పసుపు పోస్తాం, బోల్డ్ అన్ని పూజలు చేస్తాం. భారతీమాతకి చిన్నప్పటి నుంచి ఎన్ని పూజలు చేసింటారు, కానీ భగవంతుని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? క్రిస్టియన్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? వాట్ ఈస్ ద రీజన్? బికాస్ అది ఫినామినల్గా ఉంది, సెంటిమెంటల్గా ఉంది. సెంటిమెంట్ ఎంతకాలం పనిచేస్తుంది? అది బ్రేక్ డౌన్ కానంతసేపు పనిచేస్తుంది. సెంటిమెంట్ అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇవాళ చూడండి, అన్నదమ్ముల సెంటిమెంట్ ఎంతసేపు ఉంటుంది? ఏదైనా ఒక ప్రాపర్టీ ఇద్దరి మధ్యకి వచ్చింది అనుకోండి, నీక నాక చెల్లి నువ్వు తీసుకోమా ప్రాపర్టీ అని అన్నయ్యకి అన్నింది అనుకోండి, వాళ్ళ హస్బెండ్ ఊరుకోరు. లేదంటే అన్నయ్య ఈ చెల్లికి తీసుకోమా ఈ ప్రాపర్టీ అని అనుకో, వీళ్ళు ఆవిడ ఊరుకోరు. ఈ సెంటిమెంట్ ఎంతవరకు పనిచేస్తుంది? సిచ్యువేషన్ వచ్చినప్పుడు కదా ఏమవుతుంది? బ్రేక్ డౌన్ అయిపోతుంది. యాక్చువల్గా నిజం ఏంటి, ఇతను శరీరం విడిచిపెట్టేటప్పుడు తీసుకుని పోలేదు, ఆమె శరీరం విడిచిపెట్టేటప్పుడు తీసుకెళ్ళదు. కానీ ఇది సెంటిమెంటల్గా ఉన్నంతసేపు భగవంతుడు మీరు నాకు ఏమీ ఇవ్వట్లేదు, అయినా కానీ మీరు నేను పూజ చేస్తానని ఎవరు ఉంటారు ఇక్కడ? మీరు నాకు ఏమీ ఇవ్వద్దు, నేను మీకు పూజ చేస్తూ ఉంటానని ఎవరన్నా చెప్తారా? లేదంటే మీ పట్ల నాకు భయమే లేదు, నేను పూజ చేస్తాను. ఐదర్ డిజైర్, ఐదర్ ఫియర్, ఈ రెండు లేకుండా భక్తి ఎవరు చేస్తారు? భాష పట్ల ఐదర్ కోరిక ఉండాలి, లేదంటే భయం ఉండాలి. అమ్మో భగవంతుడి పూజ చేయకపోతే, కార్తీక మాసంలో దీపం పెట్టకపోతే ఏది జరిగిపోతుంది అని చెప్పి మొత్తం ధ్వజస్తంభం మొత్తం కాల్చేస్తారు. అంతే అంతే ఐదర్ భయం
లేదంటే డిజైర్. కార్తీక మాసంలో చేస్తే ఏదో మంచి జరుగుతుంది అంతే. నిజంగా ప్రాథమిక స్థాయిలో ప్రతి పర్సన్ నేను ఎన్ని వేల సార్లు చెప్పుకుంటాను, పూజ అంటే అది ఒక సెంటిమెంటల్ సిచ్యువేషన్ కాదు, అది ఒక ప్రేమ, దట్ ఈస్ లవ్. లవ్ ని మనం భగవంతుడికి ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. భారతీ మాతృజీ బాగా అర్థం చేసుకోండి, మన ప్రేమని భగవంతుడికి హారతి ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. కృష్ణ నాకు అంత అర్హత లేదు, ప్లీజ్ తీసుకోండి అమ్మ, తులసమ్మ నాకు అంత అర్హత లేదు, మీకు హారతి ఇచ్చేంత అర్హత నాకు లేదు, మా సార్ నాకు చెప్పారు ఈ సేవ చేయండి, మా గురువు గారు నాకు చెప్పారు ఈ సేవ చేయండి, సో అందువల్ల నేను మీకు హారతి ఇస్తున్నాను అని ఒక శుద్ధ భక్తుడి యొక్క ఆదేశానుసారం భక్తియుక్త సేవ చేస్తే దానికి ఫెనామినల్ రిజల్ట్ వస్తుంది, ఎంతో అడ్వాన్స్ అవుతుంది. అందుకే ఇలాంటి పూజ, ఇలాంటి భక్తియుక్త సేవ మనల్ని ఉద్ధరింపజేస్తుంది. కానీ సెంటిమెంటల్గా మనం చేసేటువంటి భక్తి మనల్ని రెనౌన్సియేషన్ చేయదు, మనల్ని ఆస్టిస్ పొజిషన్లో పెట్టదు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు, పూజలు చేయగాని మానవులను యథార్థముగా గాంచుట ఇవన్నీను సాధనములు కా జా లా ఊ అని చెప్తున్నారు. అంటే ఏమేంటి, తపస్సు ద్వారా, వేదాజ్ఞానం ద్వారా, దానం ద్వారా. పూజ అంటే మళ్ళీ మీరు అనుకునే, మనం అనుకునే పూజ కాదు సుమా. ఏ పూజ అది, మన రోజు చర్చించుకుంటా ఉంటాం కదా, డెమిగాడ్ వర్షిప్, దేవతా పూజ. అంటే ఆ సేవకి ఏం అర్థం ఉండదు అనమాట. ఒక ఒక మనకి ఎట్లా అంటే, ఇప్పుడు మంగమాతాజీ ఉన్నారు, మంగమాతాజీకి నేను ఒక సర్వీస్ ఇచ్చాను అంటే దాంట్లో నాకేమి హ్యాపీ ఉండదు. అంటే మా సార్ నాకు చెప్పారు ఈ సర్వీస్ చేయండి అని, మా గురువు గారు నాకు ఈ సేవ చేయమని చెప్పారు, నేను ఆ సేవ చేస్తా ఉన్నాను. నేను కొంతమంది కొన్ని సేవ ఇవ్వాలి, వాళ్ళని భగవంతుడికి దగ్గర చేయాలి. ఇప్పుడు పావని మద్దతు ఉంటారు, పావని మద్దతు కర్తలు మద్దతుని ప్లే చేయండి, దిస్ ఈజ్ యువర్ సర్వీస్. ఇది నువ్వు సేవగా అది ఫీల్ అయినప్పుడు దాని పట్ల నీకు ఎంతో ప్రేమ వస్తుంది. మా గురువు గారు నా పట్ల ఎంతో ప్రేమతో నాకు ఈ కర్తలు సేవ ఇచ్చారు, నేను ఇచ్చింది చిన్న సేవ కాదు అది. అది నువ్వు ఎప్పుడైతే చిన్నదిగా నువ్వు ఫీల్ అవుతావో, నిన్ను నువ్వు చిన్నదిగా అనుకోవాలి. నేను చిన్న వ్యక్తిని, నేను చాలా అధముణ్ణి, తృణాదపి సునీచిన, నేను ఎప్పుడు చిన్నోణ్ణి. భగవంతుడు మన ఎప్పుడు ఎంత మన పరిమాణం ఎంత, ఆత్మ పరిమాణం ఎంత, 10,000 pieces ఒక ఇంటిని తీసి 10,000 pieces కట్ చేస్తే దాంట్లో మళ్ళీ ఒక వంతు లాంటిది ఆత్మ. అట్లంటే మనం ఈ చిన్నదిగా అనుకుంటే ఏ సైట్లో వచ్చినా కానీ మనం షేక్గా ఉంటాం. ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ ఉంది, పెద్ద బిల్డింగ్ ఉంది, సైక్లోన్ వచ్చిన భయంకర సైక్లోన్, ఆ బిల్డింగ్ ఏమైనా షేక్ అవుతుంది. అది నువ్వు వెన్ యూ ఫీల్ తృణ, అంటే నువ్వు జస్ట్ ఒక గడ్డిగా అనుకుంటే ఏ సైక్లోన్ వస్తే మాత్రం ఈ గడ్డి పోచుకేమవుతుంది, గడ్డి పోచుకేమైనా అవుతుందా, కింద ఉన్న గడ్డి ఓ పెద్ద పిడుగులు పడితే ఏమవుతుంది ఆ గడ్డికి, అది బిల్డింగ్ షేక్ అయిపోయింది. వెన్ యూ థింక్స్ ఐఎమ్ అలాట్ అని అనుకున్నప్పుడు బ్రేక్ అవుతుంది. థింక్ నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో, నేను జస్ట్ తృణ, గడ్డి పూజ కంటే హీనమైన వ్యక్తిగా భావిస్తే నీకు ఇచ్చిన సేవ చాలా గొప్పది. నువ్వు చిన్న వ్యక్తివే, నీకు ఇచ్చిన సేవ గొప్పది, ఆ సేవే నిన్ను భక్తి మార్గంలోకి ముందుకు తీసుకెళ్తుంది అన్నమాట. నాకు మా గురుగారు ఒక సర్కిల్ గీసి ఆ సర్కిల్ నుంచమనేవాళ్ళు రోజు నా ప్యాషన్కి. సో నీ ఎవ్రీ డే వెళ్ళి ఆ సర్కిల్ నుంచోవడమే నాకు ఇచ్చే సేవ అది. నేను అది ఇదేంటిది, ఒక కుక్కనా నేను ఏంటి, నన్ను ఏంటి ఇట్లా అట్లా అనుకుంటే నాకు కృష్ణుడు యొక్క ఆపిలెన్సెస్ నేను ఎలా ఈరోజు వ్యాసాసనం నేను తీసుకోగలుగుతాను. ఐ నెవర్ ఫీల్, నేను ఎప్పుడు అనుకోలేదు నేను యాక్చువల్లీ ఎట్లా ఒక వ్యాసాసనంలో నేను టీచింగ్స్ ఇవ్వగలిగేటువంటి శక్తి నాకు లేదు. మా గురువు గారి ప్రేమ నా పట్ల ఉంది కాబట్టి నేను జస్ట్ అట్లీస్ట్ నేను ఏదో ట్రై చేస్తున్నా, భగవంతుని అర్థం చేసుకునేలాగా నేను ప్రయత్నం చేస్తున్నా. అది మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తే అప్పుడు యూ కెన్ రికగ్నైజ్ వాట్ ఈస్ కృష్ణ. అప్పటి వరకు కూడా అది జరిగే పని కాదు. అందుకే మనకి గురువు పట్ల, శాస్త్రం పట్ల, సాధువు పట్ల ఎంతో ప్రేమ అనుబంధం పెంచుకుంటేనే అది జరుగుతుంది, లేకపోతే అది కష్టం. అర్థమైందా? మీరు బయలుదేరండి, మాకు టైం అవుతుంది, రండి. చక్కగా నీట్గా మాతాజీకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి, ఓకేనా? రండి దగ్గర రండి. అదే తమ్ముడా, తమ్ముడైతే బ్లెస్సింగ్స్ ఇవ్వకూడదా, ఇవ్వచ్చు కదా.
బయలుదేరాడు. ప్రసాదం పెట్టండి మాతీష్. సో అందుకనే ఈ సినారియో మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడేం చెప్తున్నారంటే ఒక ప్రేమైన అర్జున కేవలం అనన్యమైన భక్తియుక్త సేవ చేతనే, అనన్యమైన మీన్స్ వాట్ ఈజ్ అనన్యమైన విజయమర్తింగ్ లేని పంతం లేనిది ఇంకా ఇంకేం చెప్తారు? ఫలాల్ని ఆశించకుండా అనన్యమైన అంటే అంటే వేరే ఆలోచనలు ఏమీ లేకుండా, ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి, వేరే ఆలోచనలు ఏమీ లేకుండా అనన్య అంటే వేరే థింకింగ్స్ అంటే ఎవరో వస్తారు అయ్యి యజ్ఞం చేయండి అంటే అవునా చేస్తారు చేస్తారు, ఎవరో వచ్చి ఇగో చాలా బాగుంది ఆయన కొత్తగా గెలిచాడంటే రాడిపేటలో దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళంటే అవునా సరే మీరు పదండి నేను వచ్చేస్తాను వెనకాల వచ్చేస్తాను పదండి ఆట వేస్తాను అంటారు వీటిలో, అంటే ఇంక వేరే ఆలోచన ఏమి రాదు మనకి, చెట్లు పుట్లు దేవి దేవి దేవతలు అందరూ మనకి ఏం చేసుకోవడానికి రెస్పెక్ట్ చేస్తాం తప్ప ఇది మాకు కావాలి ఇది చేసేది ఆ ప్యాషన్స్ ఏమి ఏమి ఉండవు అనమాట మనలో, అన్నది ఓన్లీ కృష్ణ ఓన్లీ కృష్ణ. చూడండి ఓ ప్రేమైన అర్జున కేవలం అనన్యమైన అంటే ఏమి వేరే ఆలోచన అంటూ ఏమీ లేకుండా భక్తియుక్త సేవ చేతనే, ప్రేమ శుద్ధ విశుద్ధ భక్తియుక్త చేతను మాత్రమే నేను యథార్థంగా నీ ఎదుట నిలిచే రీతిని, అంటే ఏదైతే కృష్ణ మద్దతు మీరు కూడా తీసుకెళ్ళండి, ఓకే తీసుకెళ్ళండి కొంచెం ఎక్కువ తీసుకెళ్ళండి, థ్యాంక్ యూ సార్. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, భగవంతుడు అర్జున ముందు యాస్టిస్గా నిలబడ్డప్పుడు ఇంతకుముందు ద్విభుజ రూపంలోనే ఉన్నారు అర్జున సారీ కృష్ణ ఇంతకుముందు కూడా ద్విభుజ రూపంలోనే ఉన్నారు, కానీ అప్పుడు అర్థం కాని ఆ స్నేహితుడు ఎప్పుడైతే విశ్వరూపం చూసి మళ్ళీ స్వామి మాకు చాలా భయంగా ఉంది అంతా అని చెప్పి మళ్ళీ ద్విభుజ రూపం వచ్చినప్పుడు కృష్ణుణ్ణి అర్థం చేసుకుంటారు అర్జున, అప్పుడు ఎస్ ఇంకా వేరే అంటే అప్పటి వరకు ఈ వేదాలు గ్రౌండ్స్ దానాలు మంచిది కదా పుణ్యాలు మంచిది కదా తపస్సు మంచిది కదా ధ్యానం మంచిది కదా ఇంత సోదంతా చెప్పేవాడు అర్జున, ఇంకా ఒక్కసారిగా విశ్వరూపం చూపించగానే మీరు ఎలా కావాలంటే అలా నా నా ప్రీతి కోసం మీరు అంత ప్రేమ ఇస్తున్నారు, సో అందుకని ఆ దివ్య చక్షులు ఉంటాయన్నమాట, ఇప్పుడు కూడా దివ్య చక్షులు ఉంటాయి, అందుకే స్వామిని గుర్తించేస్తారు ఏ యజ్ఞాల ద్వారా కానిది ఏ తపస్సుల ద్వారా కానిది ఏ వేదాధ్యయనం ద్వారా కానిది ఏ ఎంత గొప్ప దానముల ద్వారా కానీ అర్థం కానిది భగవంతుణ్ణి ఎప్పుడు వేరే ఏ ఆలోచన లేకుండా అనన్యమైన అటు ఇటు చూడకుండా అటు ఇటు పరుగులు పెట్టకుండా నువ్వు భక్తియుక్త సేవ చేస్తున్నప్పుడు అంటే మీరు ఎప్పుడైతే హారతి వేరే ఇంటెన్షన్స్ ఏమి లేవు, మీ ఇంటెన్షన్ ఓన్లీ ఫర్ తులసి అమ్మకి మీరు హారతి ఇస్తున్నారు స్వామికి మీరు హారతి ఇస్తున్నారు ఇంకా మీరు ఏం థింక్ చేయకూడదు కీర్తన ఎలా జరుగుతుంది అదే ఎలా నో నో సరే నాకు ఇచ్చారు నేను చాలా చిన్న వ్యక్తిని నేను చాలా చిన్న వ్యక్తిని నాకు ఇంత ఉన్నతమైన సేవ ఇచ్చారు నేను దాన్ని నేను ధన్యురాలయ్యాను అని ఆ ఫీలింగ్ ఒకటి నువ్వు క్యారీ చేయాలి సేవ చేస్తున్నప్పుడు, ఈవెన్ ఈ ప్రిన్సెస్లో మీరు ఏ సేవ చేస్తున్నా కానీ ఐఎమ్ ద లీస్టెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ నేను అత్యంత హీనమైన వ్యక్తిని నాకు మా గురువు గారు ఎంతో అర్హతని నన్ను నమ్మి ఈ సేవ ఇచ్చారు అందుకే చెప్తాను పౌర్ణిమతిని యూ కెనాట్ ఇన్వాల్వ్ ఇన్ అనదర్ సర్వీసెస్ వై బికాస్ రీజన్ ఏంటంటే మిమ్మల్ని కష్టపెట్టాలని కాదు నా ఉద్దేశం మిమ్మల్ని హర్ట్ చేయాలని కాదు నా ఉద్దేశం అక్కడ పెర్ఫెక్ట్గా జరగకపోయినా కానీ వాళ్ళు వాళ్ళు తప్పు చేస్తే రేపు నేర్చుకుని ఆ సేవ వాళ్ళకి చాలా ఎంత కష్టపడితేనే వస్తుంది ఆ సేవ వాళ్ళకి ఈజీగా రాదు వాళ్ళు ఎంతో భగవంతుని పట్ల అప్రిషియేషన్ వాళ్ళు పొంది నాతో ఆ ప్రేమ సంబంధాన్ని ఏర్పరచుకొని వాళ్ళకు సేవ వస్తుంది మీరు వెళ్ళి ఆ సేవని మీరు తీసుకుంటే అది వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకున్నట్టు అర్థమైంది అందుకనే నేను ఎవరి సేవని వాళ్ళే చేయండి నేను ఎందుకు చెప్తానంటే అర్థమైంది అంత అంత విలువ విలువ ఉంటుంది అమ్మ జస్ట్ మీరు వచ్చి ఊరకే ఎప్పుడు సునీత మంజల్ మావయ్య గారు వస్తారు ఆయన వచ్చి జస్ట్ ఊరికి ప్రభు రండి హారతి ఇవ్వండి అంతే
ఆయనకి ఆ సేవ ఇస్తే ఆయన ఎంతో హంబుల్గా ఆయన వచ్చి ఆ తులసి జస్ట్ ఆ చిన్న ప్రమిది పట్టుకుని ఆ హారతి ఇచ్చి చిన్న సేవ పెద్ద 100 ఒత్తులు మంగమద్దని పెట్టింది సేవనే, ఆయన వచ్చి ఒక దీపం వెలిగించింది సేవనే. నో డిఫరెన్స్. ఇది ఆయన తీసుకున్నారు, అది మాతది చేస్తే రెండు ఒకటే, నో డిఫరెన్స్ అక్కడ. కానీ మనం ఎప్పుడైతే ఇది ఇది నాకు వచ్చింది గురువు ద్వారా వచ్చిందని భావన లేకుండా ఇది నేను సాధించాను అనే ఫీలింగ్ మనలోకి ఎప్పుడైతే వస్తుందో అది అహంకార ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ మనల్ని దూరం చేసేసి అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అనన్యమైన అనదర్ థింకింగ్ ఏం లేకుండా కృష్ణ మీదే మాకు, ఏది చేసినా మీ సంతృప్తి కోసమే నేను చేయాలనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మా గురువు గారు చెప్పారు మీకోసమే నన్ను ఏదైనా చేయమన్నారు, మిమ్మల్ని ఆనందింప చేయడానికి నాకు ఈ సేవ ఇచ్చారు అని మనం భావించి మనం భక్తియుక్త సేవ చేసినప్పుడు భగవంతుడు ఫ్రీజ్ అవుతారు. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నారు, నీ ఎదుట నిలిచే రీతి తెలియబడగలను మరియు ప్రత్యక్షంగా దర్శనం ఈ విధంగా మాత్రమే నువ్వు నా రహస్య. చూడండి, ఎప్పుడైతే మనం ఆ గురువుతో సంబంధాన్ని ఏర్పరచుకుని భగవంతుడితో మనం ఆ సేవ చేసి భగవంతుడికి ఆ సేవ చేసినప్పుడు చెప్తున్నారు భగవంతుడి దగ్గర భగవంతుడు ఏదో రహస్యం రహస్యంగా చేస్తారనమాట. అంటే ఆయన దాక్కుని దాక్కుని ఇది సర్వీస్ చేస్తే వీడు హంబుల్ అయిపోతే భగవంతుడిని యాస్టిజ్గా, అంటే మనం ఏదైతే గుప్పిట్లో పెడతామో ఇప్పుడు ఈ రెండింటి మధ్యన ఒక మంచి హోల్ ఉంది, ఆ హోల్లో సమ్ ఆక్సిజన్ ఉండొచ్చు కార్బన్ డైఆక్సైడ్ ఉండొచ్చు. ఇవన్నీ ఐడెంటిఫై అయింది అంటే మీరు ఒక ఆక్సిజన్ ఉందా కార్బన్ డైఆక్సైడ్ ఒక మిషన్ దగ్గర చెక్ చేస్తే తెలిసిపోతుంది. అర్థమైందా? మీరు ఓవర్కేక్ చూడంగానే ఇలా స్మెల్ చేసి ఇది ఘాట్గా ఉంది అంటే ఇది కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోదగినట్టుగా ఉంది ఆక్సిజన్ మీరు ఐడెంటిఫై చేస్తారన్నమాట. ఆ రహస్యం మీకు తెలిసిపోయింది అనుకోండి, ఎలా మీ ఆచార్య దైవాలు మీకు తెలిసిపోయింది. తెలిసిపోతే దానికి ఏం చెప్తున్నారు కృష్ణ ఇక్కడ, నా రహస్యం అంటే భగవంతుని ఎలా పొందాలో గురువు ద్వారా నువ్వు ఆ రహస్యాన్ని తెలిసేసుకుందాం. తెలిసేసుకుంటే అంటే చెప్తున్నా అదే కదా సేవ మీన్. ఎప్పుడైతే భగవంతుని సేవ ఎవరు చేయగలుగుతారు? భగవంతుని ఆనందాన్ని కోరుకునే వ్యక్తే భగవత్ సేవ చేయగలుగుతారు. ఎస్సెన్స్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నా బాగా అర్థం చేసుకోండి, భగవంతుడు సేవ ఎవరు చేయగలుగుతారో భగవంతుడిని ఆనందింప చేయాలనే ఇంటెన్షన్తో సేవ చేస్తాం, అంతేగాని ప్రతిఫలాపేక్ష ఆశించి కాదనమాట. అంటే నాకు ఇది చేస్తున్నా కృష్ణ నీకు హార్పిస్తున్నా నాకు ఇది కావాలి. ఇంతమంది కళ్ళు కప్పి భక్తి ఇంత సీక్రెట్గా ఎలా చేస్తాం? రాత్రి మాటలు బుక్స్ రాసి ఇది ఎంత దేనికి ప్రాసెస్ అంతా ఎందుకు? అల్లి మార్నింగ్ లేచి కీర్తన పెట్టి ఇంట్లో ఇంట్లో ఉన్నదని సావదు ఇంత ఎందుకు? సునీత మాతాజీ పాప వారిబాబు గారు ఇప్పుడు వస్తారా మధ్యాహ్నం లంచ్ టైంలో ఫోటో తీయాలి గ్రూప్లో పెట్టాలి, ఆవిడ ఎప్పుడు రాసేస్తారు. కానీ హరిబాబు గారు రాగానే ఆ ఫోటో ఆ ఫోన్ ఆయన దగ్గర ఉంటుంది, ఆ హస్బెండ్ దగ్గర ఆ ఫోన్ తీసుకుని ఫోటో కొట్టి నాకు పెడతారు. అంటే మాతాజీ రాసిన డైరీ ఎందుకు అంత సీక్రెట్గా అంత ఇదంతా ఎందుకు జరుగుతుంది ప్రాసెస్ అంతా ఎందుకు అంటే ఎంత ప్రయత్నం చేస్తే భగవంతుడితో ఆ సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి అది అది త్రూ గురువు తప్ప వితౌట్ గురు అది పాజిబుల్ కాదు. ఎన్నిసార్లు మీరు శ్లోక మీనింగ్ని 10 సార్లు చదవండి, 54 శ్లోక మీకు ఎంటైర్ సినారియా అంత అర్థం ఉంటుంది. ఆరంభ దశలో ఉన్న వారికి మందిరంలో ఉన్న అర్చన పూజలు ఎంతో అవసరం. ఆరంభ దశ అర్థమవుతుంది మధ్య, వెన్ యు ఆర్ ఇన్ స్టార్టింగ్ లెవెల్, ఇప్పుడు మీరు అడ్వాన్స్ అయ్యారు, అది ఆరంభ దశలో అది అవసరం. అది గౌడీమఠ అయినా లేకపోతే ఇక్కడ మీరు చేసేదైనా సరే స్టార్టింగ్ లెవెల్ ఓకే. రోజు రోజు ఈ ఫిలాసఫీని వింటున్నప్పుడు భగవంతుడితో ఒకలాంటి ఒక రిలేషన్షిప్ ఏర్పడిపోతుంది. ఏర్పడిన తర్వాత ఈ మీరు ఇదంతా కొంచెం ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది, ఇంతకు ముందుకి ఇప్పటికి ఆ ఫిలాసఫీ చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. కారణం వచ్చి విగ్రహాలు ఈ పూజలు ఇవన్నీ డబ్బులు ఏంటంటే పోరా బాబు గణేష్ చవితిలో ఏం లేదు పోరా బాబు డబ్బులే ఏమి లేవు పోరా బాబు ఆ డబ్బులే ఉంటే 100 రూపాయలు ఉంటే ఆయన గురించి కృష్ణుడికి ఏదైనా పెట్టుకుంటే అది అనుకుంటారు. అది చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఎవరన్నా వచ్చి ఏదన్నా భౌతికమైన ఎవరన్నా అడిగినా కానీ మనం ఇంట్రెస్ట్ చూపించాం లేదంటే
నిన్న అనుకుంటా ఉండాలి ఎవరో ఏదో మ్యారేజ్ ఇస్తే వాళ్ళ ఇంటెన్షన్ ఏదో వస్తే సంథింగ్ ఏదో గిఫ్ట్ ఇస్తాను మనీ ఏదో ఇస్తాను అసలు ఇవన్నీ తగ్గించేసుకోవాలన్నమాట పెట్టడాలు పెట్టుబడులు వెళ్ళామా అసలు వెళ్ళడమే తగ్గించుకోవాలి ఫస్ట్ పాయింట్ వెళ్ళడమే తగ్గించుకోవాలి వెళ్ళటమే తగ్గించుకోవాలి వెళ్ళటమే తగ్గించుకోవాలి తర్వాత వెళ్ళిన తర్వాత ఈ పెట్టుబడులు చెత్త చెదలు మనకి ఎంత ఓపుకుంటే అంతకే చేసుకోవాలి తప్ప మళ్ళీ పెట్టి మళ్ళీ మనకు పెట్టలేదని బాధ ఇదంతా తగ్గించుకోవాలి ఇంతవరకు తగ్గించుకోగలిగితే ఇద్దరు వెళ్ళగలిగే ప్లేస్లో ఒక్కరినే వెళ్ళాలి ఒక్కళ్ళు కూడా వెళ్ళే ప్లేస్లో ఆఫ్ వెళ్ళాలి అంటే మధ్యలో వెళ్ళి ముందుకు వచ్చేయాలి అక్కడి నుంచి ఎవరో పెద్దలు ఉండేవంట పెళ్ళిలో కానీ ఫంక్షన్లో కానీ నన్ను వెళ్ళి ఏ బాబా ఏంటి అని గెలికేసి తక్కువ వచ్చేయాలి మాయలు ఎక్కువ చెప్పు ఉండకూడదు వాళ్ళందరూ భౌతికంగా ఉన్నప్పుడు ఎక్కువ మనం నాకు స్పెండ్ చేయకూడదు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మనకి అది అది నచ్చుతుంది అన్నమాట అంటే మనకి ఆ పూర్వ జన్మ నుంచి వచ్చినటువంటి కార్మిక్ రియాక్షన్స్ మనం ఏం చేస్తాయంటే కొంచెం భక్తులు మళ్ళీ ఒక 10 మినిట్లు కిందకి దించడానికి అవకాశం ఉంటుంది అందుకే మీ డాటర్ చెప్పారు అందుకే మీ డాటర్ ఇష్టపడలేదు ఎందుకు అంటే మనం ఆల్రెడీ స్పిరిచువల్ వరల్డ్లో అడ్వాన్స్ అవుతున్నాం మళ్ళీ ఎందుకు ఆ దరిద్రంలోకి ఎందుకు వెళ్ళడం అందుకే మీ డాటర్కి అసలు స్వసేమే ఇష్టం లేదు నాకు తెలుసు ఆ విషయం మీ కూతురికి ఎందుకు ఇష్టం దిస్ ఇస్ ద రీజన్ మీరు వెళ్తే తనకేం డిఫరెన్స్ ఉంటుంది తన ఆస్తి ఏం పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వరు కదా కానీ ఎందుకు ఇష్టపడలేదంటే ఆల్రెడీ మీరు స్పిరిచువల్ వరల్డ్ అడ్వాన్స్ అవుతున్నారు మళ్ళీ ఆ మాయల్లోకి వెళ్ళి వాళ్ళు ఏదో చెత్త చెప్తారు ఇది చేస్తే బాగుంటుంది చూడండి మనకి సినిమా సాంగ్స్ ఇవన్నీ ఇష్టం ఉండదు ఊరికి అనుకున్నాము మీకు అందరికి ఇష్టమే బట్ నేను చెప్తా ఉన్నాను సినిమా సాంగ్స్ అంటే ఏమి ఇష్టం ఉండదు సినిమాలు అంటే ఏమి ఇష్టం ఉండదు సహజంగా ఎప్పుడన్నా బస్సులో వెళ్తున్నప్పుడో లేదంటే ఏదైనా ఒక సినిమా సాంగ్ ఏదైనా పెట్టారంటాను వెంటనే ఏమనిపిస్తుంది బస్సులో కట్టేదని అనలేం కదా సో వాళ్ళందరితో పాటు మనం కూడా వింటాం ఇది బాగుంది అని అనిపించింది అనుకో ఏమైందంటప్పుడు ఇది బాగుంది అంటే ఏమనిపించినట్టు సహజంగా ఏదో ఓల్డ్ సాంగ్స్ ఏదో పెట్టాడు ఏదో ఏమన్నా ఏం గుర్తురాట్లేదు అందుకే ఏదో ఓల్డ్ సాంగ్ ఏదైనా పాణి మధ్య చెప్పండి ఏదో ఓల్డ్ సాంగ్ బాహుబలి సాంగ్ ఏదో పెట్టాడు బాగుంది ఏదో సాంగ్ పెట్టాడు బాగుంది బాగున్న తర్వాత ఏమనిపిస్తుంది బాగుంది అని అనిపించింది అనుకో మనం ఎదిగినట్ట తగ్గినట్ట అంటే మనం ఫాల్డౌన్ అవడానికి పొంచి ఉన్న ప్రమాదం ఇంచుకి ఉంది ప్రమాదం ఇంచుకి ఉంది ఎందుకు దుఃఖాలయమన్నారంటే ఈ కలియుగం ఎందుకు దుఃఖాలయమైందంటే మంచి 1% ఉంది చెడ్డ 99% ఉంది అందుకే మంచి వైపు మనం ఎంత పరుగులు పెడుతుంటే చెడ్డ అంతా మనల్ని వెంటాడుతూ ఉంటుంది అన్నమాట చెడ్డ అంతా మనల్ని వెంటాడుతూ ఉండదు చి ఇది ఒక బతికేన నువ్వు ఎక్కడికి రావు చి ఏం సునీత నువ్వు ఇలా చేస్తావేంటి నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు సునీత అసలు నేను నువ్వు వస్తావనుకున్నాను 3 రోజుల ముందు వస్తావనుకున్నాను ఏమి ఇలా చేసావు నువ్వు ఇట్లా ఏదేదో చెప్తా ఉంటారు వాళ్ళు ఏముండదు నువ్వు అక్కడికి వెళ్ళి వెళ్ళినా కొంచెం ఫరకనే పడతా వెళ్ళకపోయినా కొంచెం ఫరకనే పడతా వాళ్ళకేం ఉండదు అదంతా మాయా దట్ ఈస్ ఆల్ మాయా కృష్ణ దీనా కృష్ణ ఏ ప్రపంచం అంతా మాయనే దీనా కృష్ణ కృష్ణ లేనిది ఏదైనా సరే మాయనే ఒక ఏకాదశి మిస్ అయ్యారంటే జీవితంలో అది విలువ తెలిసిన తర్వాత విలువ తెలియకుండా కాదు విలువ తెలిసిన తర్వాత ఒక ఏకాదశి మిస్ అయ్యారంటే మీరు ఏం కోల్పోయారో తెలుసా అలా మనం ఎప్పుడైనా భావించాలి అదే చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పర్పూర్ణ ద్రౌపది చూడండి భక్తియుక్త సేవ నునర్చుటకు ప్రామాణిక శాస్త్రములు నియమ నిబంధనలు అనేకమైన ఉన్నాయి అర్థమవుతుంది అనేకమైన విషయాలు ఉన్నాయి అందుకనే కృష్ణ తత్వమును కానీ కృష్ణ చైతన్యమును కానీ ప్రపంచమంతటను ప్రచారం చేయటకు శ్రీకృష్ణుని భక్తియుక్త సేవ ఎందు నెలకొనిన కృష్ణ భక్తులకు దానం చేయాలంటే మనం ఏదన్నా ఎవరికైనా దానం చేయడం ఉంటుంది అంటే ఇవి దానంలో కూడా ఒక అంటే ఎలా దానం చేయాలి మీరు అడుగుతుంటారు కదా ఇప్పుడు ప్రభు నేను ఎవరో వచ్చారు ప్రభు 1 రూపాయలు ఇచ్చాను ఎవరో వచ్చారు 5 రూపాయలు చెత్తలంటే వాళ్ళని చేయకండి అసలు ఎవరైనా కృష్ణ చైతన్యాన్ని అంటే ఇప్పుడు నేను ఏమి ఆశించినాను మీ దగ్గర నుంచి నిజంగా మనకి ఏదన్నా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నిజంగా ఇప్పుడు ఈ హాల్ వాడుకోవడానికి రాజుగారు ఒక 10,000 కట్టమని అన్నారు అన్నారంటారు అప్పుడు ఏం చేస్తామంటాం ప్లేస్ వదులుకుంటామా
అలా ఉండాలి, అలా ఉండాలి. అర్థమైందా? ఒక ఒక ఈవెంట్ వచ్చింది, ఒక ఫెస్టివల్ వచ్చింది, ఏం చేస్తారు? ఆ దట్ చారిటీ, దట్ చారిటీ కృష్ణ అర్చన ప్రేమ అంటారు, దట్ చారిటీ. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం మళ్ళీ ముడుచుకుని ఉండకూడదు. సిచ్యువేషన్ కోసం వెయిట్ చేయాలి. సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎస్ ప్రభు దిస్ ఈజ్ మై చారిటీ అని చెప్పి ఇవ్వాలి. అలా ఇచ్చే గుణం ఉండాలి, ఆ దాన గుణం ఉండాలి. అది భగవంతుడికి ప్రేమ అని చెప్తున్నారు. అంటే నేనేం ఎక్స్పెక్ట్ చేయను ఎప్పుడు నెవర్ నా జీవితంలో మీకు ఏదో ప్రామిస్ చేస్తున్నా, నేను ఎప్పుడు మీ దగ్గర నుంచి ఏమి తీసుకోవాలనుకోను, తీసుకోను కూడా అవసరమే లేదు. అని ఇంకేం చెప్తారు, మహా చైతన్య మహాప్రభు ఇదే కృష్ణ చైతన్యాన్ని అందరికి విధిగా పంచుతూ ఉన్నప్పుడు మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే. చైతన్య మహాప్రభు ఏంటి, మహావదన్య అంత ప్రేమని భక్తులకి ఇచ్చుకుంటూ వెళ్తారు అన్నమాట. చైతన్య మహాప్రభు దారి కూడా ఇచ్చుకుంటూ వెళ్తా ఉంటారు దారి. ఈ ప్రేమ సంబంధాన్ని, ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని అందరి చేత ఒక శుద్ధ భక్తులు ఎప్పుడైతే సంకీర్తన చేస్తానో ఎన్ని గోవులు బల్లు ఎంటైర్ బ్యాక్టీరియా ఇదంతా విని ఇదంతా గ్లోరిఫై అవుతాయి. అవన్నీ వాటిని ఆ టైంలో ఆ ఫ్యాక్షన్ ఆఫ్ మినిట్లో ఈ శరీరాన్ని విడిచిపెడితే ఆటోమేటిక్గా మంచి వైష్ణవ శరీరం వస్తుంది, మంచి వైష్ణవ శరీరం వస్తుంది. నెక్స్ట్ జన్మ అయినా సరే భక్తులుగా వాళ్ళు అడ్వాన్స్ అవ్వడానికి ఒక అవకాశం జరుగుతుంది అన్నమాట. అందుకనే యూ కెన్ చాంట్ లౌడ్లీ. వై? బికాస్ ఒక మనిషి మాత్రమే మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఉద్ధరింప చేయొచ్చు. అర్థమవుతుందా? వై చాంట్ లౌడ్లీ అంటే దిస్ ఈస్ ద రీజన్. అంతేగాని లౌడ్లీ అన్నారు కదని చెప్పి పెంకులు ఎగిరిపోయలేక కాదన్నమాట, ఎక్కువసేపు చెప్పని చేయలేదు. అంటే ఒక ఫ్రీక్వెన్సీలో మెయింటైన్ చేయాలి, వాళ్ళు డిస్టర్బ్ చేసేలా కాకుండా అది ఒక వినసంపు లాగా, ఒక ధ్యానం లాగా చాంటింగ్ చేయాలి. అంతేకాని అది ఒక పెంకులు ఎగిరిపోయేలా చేయకూడదు. అట్లా అని కీర్తన వేరే జపం వేరే, ఒక 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 మిడ్ ఫ్రీక్వెన్సీలో జపం చేసి వాళ్ళని అది కూడా నీ కూడా చేయాలి. నేను కూడా రాజుగారు 10,000 అన్నాం కదని చెప్పి ఆయన ఎక్కడ 10,000 ఇస్తారని వచ్చేసారు ఆయన ఎక్కడి ప్లేస్కి 10,000 ఇస్తారు. ఏ రాజుజీ ఏ సునా క్యా 10,000 ఆయగా సోచ్కే వేసి ఆగి ఆగా పీచే అయ్యేనా? మైండ్లో లేదు, ఐడియాకి వెళ్ళేసా. సో అందుకనే ఆ ఫ్రీక్వెన్సీలో జపం చేస్తే మనతో పాటు ఈ ఈ హ్యూమన్స్ ఈ శరీరం తీసుకున్న దానికి మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ మొత్తం ఉద్ధరింప చేయొచ్చు అనమాట. అందుకే కృష్ణ భక్తుడు అంత ఉన్నతమైన వ్యక్తిగా ఎందుకు మారారంటే తన కోసం ఏది ఆలోచించుకోరు, తన కోసం ఏమి ఆలోచించుకోరు అనమాట, తన శరీరం కోసం ఏమి ఆలోచించరు, తన ఫ్యామిలీ కోసం ఏమి ఆలోచించరు, ఓన్లీ ఫర్ కృష్ణ హ్యాపీ. చైతన్య మహాప్రభు ఎందుకు ఆయన అంత పాపం ఎన్నోసార్లు ఆయన మోర్చబడిపోయారు కీర్తన చేసే ఫుడ్ ఉన్నారో తీసుకున్నారో లేదా ఇవన్నీ ఏం ఆలోచించారు కదా చైతన్య మహాప్రభు. సాక్షాత్తు భగవంతుడైన ఎందుకు ఆ భక్త రూపంలో రావాలనుకున్నారు, చూపించాలనుకున్నారు? భగవంతుడు సమ్టైమ్స్ రాధారాణి సేవ ఎలా చేయాలో రాధారాణి ద్వారా, భక్తి ఎలా చేయాలో చైతన్య మహాప్రభు రూపేణా, ఎలా తల్లిదండ్రులతో ఎలా నడుచుకోవాలో రామచంద్రుల వారి రూపేనా, ఇదంతా వాళ్ళు ఎంత పరీక్షలు పెట్టినా భగవంతుడికి. అర్జున వీళ్ళందరినీ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు, ఎలా వినాలి, శ్రవణం ఎలా చేయాలి, అంత మోహంలో అంటే మనం ఎలా అడ్వాన్స్ అవ్వాలి భగవంతుడు వీళ్ళలో ఒక్కొక్కరు ఇన్వాల్వ్మెంట్ మనం ఈ కోణంలో ఎప్పుడైతే చూడటం స్టార్ట్ చేస్తామో వాళ్ళ పట్ల మనకి మంచి అప్రిషియేషన్ స్టార్ట్ అవుతుంది. లేకపోతే మనం ఆ కోణంలో చూడమన్నమాట వాళ్ళని. అర్థమైందా మీకు? అర్థమవుతుందా? అర్థం కట్టలేదా? ఎస్. భగవంతుడితో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ ఒక్కసారి మనం వీళ్ళు ఎందుకు భగవంతుడితో ఇన్వాల్వ్ అయ్యారో అని మనం ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఇమ్మీడియట్గా మీరు రియలైజ్ అవుతారు, వా దిస్ ఈజ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద కృష్ణ అండ్ ద సర్వెంట్ ఆఫ్ ద కృష్ణ, నేను భగవంతుడి సేవ కోసమే నేను జన్మ తీసుకున్నాను అనే భావన మనలోకి ఎంపవర్మెంట్గా గురువు ద్వారా మనకి అది లభిస్తుంది అన్నమాట. అందుకనే అచంచలమైన భక్తి కలిగి తనని చూడండి, ఇది బాగా అర్థం చేసుకోండి, అచంచలమైన భక్తిని కలిగి తనను నిర్దేశించి గురువునందు అచంచలమైన శ్రద్ధ కలిగిన వారు, మళ్ళీ చెప్పనా అర్థమవుతుందా? చూడండి, అచంచలమైన భక్తిని కలిగి తనను నిర్దేశించు తనకి ఏదైతే సేవ ఇచ్చారో ఆ సేవని గురువునందు
శ్రద్ధను అంటే ఇంకా వేరే ఏమీ లేదు నాకు, అచ్చం అతి ఇటు ఏం లేదు నాకు, ఇంకా నాకు మీరే మీరు నాకు ఏ సేవ ఇస్తే నేను ఆ సేవ చేస్తాను. నాకు మధ్య ఇంత పవన్ మధ్య శంఖం ఎవరన్నా ఓదమని చెప్పారు, ఓదట్లే సరి చెప్పారా అని అడుగుతున్నారు. సరి చెప్పారా అంటే ఓదండి, ఓకే లేదంటే లేదు. ఎవరైనా ఎదురించి మధ్య శంఖం ఉందంటే ఓదట్లా. నాకు ఆ వర్డ్ ఎంత హ్యాపీ అనిపించింది, అట్లీస్ట్ సర్ని గుర్తు తెచ్చుకోవాలి, గురువుని గుర్తు తెచ్చుకోవాలి. ఆహా సార్ నాకు చెప్పారా, ఓకే నేను చేస్తాను. ఎందుకు గురువుని గుర్తు తెచ్చుకోవాలంటే అప్పుడే కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. మన పేషెంట్ కొలిది ఏది పడితే చేసాం అనమాట. ఇప్పుడు ఒక్క దాంట్లో 30 ఒత్తులు వేసి దీని పడి చేయి కాలిపోతుంది, ప్లేట్ కాలిపోతుంది, అన్ని కాలిపోతాయి. అందుకనే ఏం చేయాలన్నా మరీ ఫూలిష్గా మళ్ళీ ప్రభు కాలు పిలిచమంటారా నేను చెప్పలేదు కదా నీకు, అది కాదు అది కాదు, దట్ ఈస్ నాట్ ఆన్సరింగ్ ఎవర్. అంటే నేను ఏం చెప్తున్నాను పాయింట్ ఏంటంటే, అచంచలమైన భక్తిని కలిగి తనను నిర్దేశించి గురువు నందు అచంచలమైన శ్రద్ధను కలిగిన వాడు ఆత్మజ్ఞానంచే దేవాది దేవుణ్ణి దర్శింపగలుగుతారు అంట. ఈ ఒక్క వర్డ్ చాలా గురువు పట్ల మనకి ఎంత ప్రేమ ఉత్పన్నం అవడానికి. భగవంతుడిని నాట్ సెయింగ్నే గ్రీటింగ్ ఫామ్ ఎలా చూడగలుగుతారు, ఎప్పుడైతే మనం సాధువు ద్వారా ఆదేశాలు పొందుతామో ఆదేశాలని అచంచలంగా అంటే మనం వేరే ఆలోచన అనన్యంగా మనం ఎప్పుడైతే సాధన చేస్తామో అప్పుడు మనం భగవంతుని ఆ ఆత్మలోనే దర్శింపగలుగుతాం. అంటే జీవాత్మ ఎక్కడైతే ఉందో పరమాత్మ కూడా ఒకే చెట్టు మీద ఉంటారు వాళ్ళిద్దరూ. అర్థమైందా, జీవాత్మ పరమాత్మ ఒకే చెట్టు. ఏంటో చెట్టు, ఈ చెట్టులోనే రెండు పక్షులు వాళ్ళు ఉంటాయి. సో అప్పుడు భగవంతుని జీవాత్మ పరమాత్మని దర్శింపగలుగుతారు. దిస్ ఈస్ ద రీజన్. అందుకే భక్తి అడ్వాన్స్మెంట్కి కావాల్సింది నాట్ పూజ, నాట్ వేద, నాట్ దాన. సో దిస్ ఈస్ ద రీజన్. దిస్ ఇస్ వెరీ, నాకు ఎందుకు ఇవాళ క్లాస్ చెప్తుంటే చాలా ఇంటిమసీగా నా క్లోజ్ పర్సన్స్తో నేను ఏదో భాగవత డిస్కషన్స్ చేస్తున్న భావన వస్తుంది ఇవాళ, ఎస్పెషల్లీ టుడే. ఎందుకో తెలియదు నాకు ఇలాంటి ఒక ఫీలింగ్ బాగుంది, నాకే బాగుంది. అంటే ఆత్మ ఎస్ అంటే నాకు అదే అంటే మిమ్మల్ని నేను చూస్తున్నా కదా రోజు మంగమాతాజీ ఎంత ఎంత సీరియస్గా నేను చూస్తున్నాను. పాపం తను నడుచుకుంటూ వచ్చి పద్మమాతాజీ వాళ్ళు ఎక్కడో ఎంతో దూరం నుంచి వాళ్ళు పాపం నడుచుకుంటూ వస్తారు లేదంటే ఆటోకి వస్తారు ఏదేదో చేస్తాం వాళ్ళు. నేను ఎప్పుడు 5:30 చూస్తే పాపం 5:30 నేను ఇవాళ వీడియో కూడా తీసాను వాళ్ళు ఎంత నాకు నేను చాలా చూస్తే మాది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నవ్వు అంటే వాళ్ళు ఏదో దీపాలు పెడతారు అది కాదు, వాళ్ళ జీవితంలో ఎన్నో దీపాలు పెట్టచ్చు కానీ వాళ్ళంత సీరియస్గా ఆ సేవ చేస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అట్లా ఆ డెడికేషన్ ఉండాలి సేవకి. ఈ పక్కనే ఇల్లు వరలక్ష్మి వద్దది కానీ 6:10 వస్తారు. ఎందుకు నిన్న సేవ ఇవ్వలేదు వరలక్ష్మి వద్దది, ఇచ్చుంటే మాత్రం వరలక్ష్మి వద్దది 5:30 కాదు 5:00 వచ్చి ఉండేవాళ్ళు. వరలక్ష్మి మాత్రం చెప్తున్నారు ఇవాళ ప్రభు నేను 6:00 కూర్చుంటున్నాను, మాతాజీ ఎంత హ్యాపీగా ప్రణామం చేస్తున్నారు ఇవన్నీ అదే అనిపిస్తున్నాను. అడిగాను మాతాజీని వాళ్ళ మాతాజీ అంటే ప్రభు నేను 6:00 నేను కూర్చుని జపం అంతా ఫినిష్ చేసుకుంటున్నాను. వాహ్ ఎంత హ్యాపీగా ఉండాలి ఆ ఒక్క వర్డ్కే ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఒక చోట కూర్చుని జపం చేసుకున్నాను ప్రభు అంటే నిజంగా ఏం కావాలి నాకు చెప్పండి. కోట్లు వేల లక్షల కోట్లు ఇచ్చినంత ఆనందం కాదు ఒక చోట కూర్చుని జపం చేస్తున్నాను ప్రభు, జపం అయిపోయినాక నేను ఏదైనా పని చేస్తున్నాను ప్రభు, ఎంత ఆనందం కనిపిస్తుంది ఆ వర్డ్ తోడు వినడానికి ఎంత బాగుంది. అందుకే బిఫోర్ 9 లోపు జపం చేస్తే మనం భక్తులు త్వరగా అడ్వాన్స్ అయిపోతాం. అర్థమైందా, నీకు కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే అప్పుడప్పుడు మీకు అర్థం కావట్లేదు కదా, అర్థమవుతుందా అర్థం కావట్లేదు. సో మీ దగ్గర డౌట్స్ ఉంటే నన్ను అడగండి, సీరియస్గా నేర్చుకోండి. నేర్చుకుంటే ఏజ్తో పని లేదు, చిన్నపిల్లలాగా అయిపోవచ్చు అందరం. నిజంగా చిన్నపిల్లలాగా నేర్చుకోవాలి, నేర్చుకున్నప్పుడు మనం ఒక స్టూడెంట్ లాగా నేర్చుకోవాలి. ఏ ప్లాట్ఫామ్లో ఉన్నా కానీ స్టూడెంట్ లాగా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. గంధ్రాశ్రీమద్ భాగవతానికి గంధ్రాశ్రీ భగవద్గీత అండ్ ఈ శ్లోకాన్ని ఇంకొంచెం డీప్గా రేపు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా చాలా పార్ట్ ఉంది టుమారో ఆల్సో. నిన్న మద్దతు అడిగారు
జస్ట్ ఒక 5 మినిట్స్ డిస్కస్ చేద్దాం. గిరిగోవర్త నీలాలో పునస్త ఆయన ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ అడిగారు, మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. మళ్ళీ ఆయన ఏంటంటే, అది చూడండి, భగవంతుడి దగ్గరికి నాకు కాశీకి తీసుకెళ్తానంటారు. ఆయన ద్రోణాచల ఆయన తండ్రి గారికి అడుగుతారనమాట, కొడుకుని మీ గిరిరాజుని నాకు ఇవ్వండి, నేను ఆయన మీద కూర్చుని తపస్సు చేస్తాను అని పొలసి అడిగినప్పుడు ఆయన మంచి సాధు, సరే తీసుకోండి అంటారు. ఇప్పుడు గిరిరాజ్ అంటారు, మీతోనే రావడానికి గిరిరాజ్ అంటారు, మీతోనే రావడానికి ఒక కండిషన్ ఉండాలి, ఎందుకంటే మీరు నన్ను ఎక్కడన్నా ఒక చోట కింద పెడితే మాత్రం నేను మళ్ళీ ఆ ప్లేస్ నుంచి రాను. ఈ కండిషన్ మీకు ఓకే అయితే మీరు నన్ను తీసుకెళ్ళచ్చు, నో ప్రాబ్లం, నాకు ఏం ప్రాబ్లం. సరే అని చెప్పి గిరిరాజు తన యొక్క పరిమాణాన్ని తగ్గిస్తారు. తగ్గించి అతనికి పులస్త తీసుకునేలాగా తన శక్తి తన తపశక్తిని అంతా ఈ స్టోన్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసి స్టార్ట్ అవుతారు. స్టార్ట్ అయ్యి మధ్యలో ఆయనకి చూడండి, ఆయన అపరాధం చేస్తారు. యాక్చువల్గా ఒక బ్రాహ్మణకి అపరాధం చేస్తారు. అపరాధం చేసినా కానీ అపరాధం చేస్తారు ఆయన. ఎట్లా అపరాధం చేస్తారు? భగవంతుని చూడండి, ఆయన ఎవరు టెంప్ట్ అయిపోతారు. అంటే ఉన్నతమైన రుచి పట్ల, ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక హస్బెండ్కి మనం అబద్ధం చెప్పడం చాలా రాంగ్. యాక్చువల్గా అయితే దట్ ఈస్ గృహస్థ ధర్మం, దట్ ఈస్ రాంగ్. ఎప్పుడు ఉన్నతమైన భగవంతుడి యొక్క భక్తి ఉన్నతమైన సేవ చేసేటప్పుడు అది అపరాధంగా పరిగణింపబడదు. హస్బెండ్కి అబద్ధం చెప్పడం రాంగ్, కానీ ఉన్నతమైన రుచికి మనం భక్తియుక్త సేవ చేయడం, అంటే బంగమాతది నేను వాకింగ్ వెళ్తానని చెప్పినప్పుడు దట్ ఈస్ రాంగ్, కానీ భక్తియుక్త సేవ చేయడానికి మాత చెప్పడం భగవంతుడు రక్షిస్తారన్నమాట. ప్రిన్సిపల్ అర్థమైందా? ప్రిన్సిపల్ అర్థమైందా? అంటే ఆ చెప్పేదానికి ఎట్లాగో మీ జీవితంలో ఎన్నో వందల వేల లక్షల ఆపదలు చెప్పుకుంటారు, అది పెద్ద ఫరక్నే పడతారు. కానీ ఒక భగవంతుడు అంటే ఉన్నతమైన రుచి కోసం నేను ఎట్లయినా భగవంతుడి దగ్గర రావాలి అనే భావన, ఆయన హస్బెండ్కి మాట ఇచ్చాను నేను చెప్పానని మాత ఎక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. నేను వాళ్ళ హస్బెండ్తో నేను చెప్పని మాట అని చెప్పి ఎక్కడ ఆర్టీసీ కాలనీ అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. నేను అది ప్రభు ఆయన చూడండి ఆమె హార్ట్ చూడండి, ఎందుకంటే చిన్న వ్యక్తుల్లో కూడా చాలా ఉన్నతమైన హృదయం ఉంటుంది. మేము అనుకుంటాము చాలా పెద్ద పెద్ద వాళ్ళు లెజెండ్స్ అనుకుంటాం, పెద్ద వ్యక్తుల్లో హీనమైన భావనస్ ఉంటాయి, చిన్న వ్యక్తుల్లో చాలా ఉన్నతమైన భావన. నేను మా హస్బెండ్ చెప్పాను వాకింగ్ అని చెప్పని, ఆమె నడుచుకుంటూ వస్తుంటారు. సమ్టైమ్స్ నడవలేకపోతే ఆటోకి వస్తారు. ఒక్క మాట ఆయన చెప్పిన దానికి ఆయన మాతజీ వచ్చి మళ్ళీ నా దగ్గరికి వచ్చి, మాతజీ ప్రభు ఇట్లా నేను ఆయన చెప్పాను ప్రభు అబద్ధం చెప్పాను, అప్పుడు రిపెంట్ అయితే చూడండి, అప్పుడు భగవంతుడు గురువు ఆమె రక్షిస్తారు. ఒకవేళ మేబీఆర్మైన ఆమె ఇక్కడికి వస్తున్నారని తెలిసినా కానీ ఈయన తప్పు చేయట్లేదు కదా. సో అందుకని గురువు యొక్క రక్షణ ఆమె మీద ఉండదు. దట్ కాస్మ పవర్ ఒక ఆరాలాగా ఆమె చుట్టూ ఉంటుంది. నేను చెప్పిన ప్రామిస్ చెప్తున్నాను, నేను ప్రత్యక్షంగా ఆమెను కేర్ చేయకపోవచ్చు, కానీ భగవంతుడు కృష్ణ ఎవ్రీ టైం ఆమెను రక్షిస్తూ ఉంటారు. ఎవ్రీ టైం, ఎవ్రీ సెకండ్, దిస్ ఆస్పెక్ట్స్ అంటే దట్ ఫీలింగ్. అంటే పులస్త ఆయనకి అపరాధం చేస్తారు, గిరిరాజు అపరాధం చేస్తారు, ఎందుకంటే భగవంతుని చూడంగానే అట్లీస్ట్ నేను ఇక్కడ ఉండిపోవాలి అని చెప్పి ఆయన బరువు పెరిగిపోతా ఉంటారు, ఎక్స్పాన్షన్ అయిపోతారు. ఎక్స్పాన్షన్ అయిపోయినప్పుడు పులస్త దాన్ని తట్టుకోలేకపోతారు. అంటే ఆ అపరాధం ఎలా జరిగింది? నేను భగవంతుడి దగ్గర ఇప్పుడు బలి చక్రవర్తి శుక్రాచార్య చెప్తారు అని వచ్చింది ఎవరో తెలుసా అంటున్నా, అంతే ఎవరు వచ్చింది? ఎవరు? యా వామన, వామన అంటే భగవంతుడు వస్తారు, సాక్షాత్ భగవంతుడు వస్తారు. శుక్రాచార్య చెప్తారు బలి చక్రవర్తి అసలు వచ్చింది ఎవరో తెలుసా, వద్దొద్దు నువ్వు ప్రామిస్ చేయకు, పోలీసుగా ప్రామిస్ చేయద్దు, నువ్వు నీ ఇక్కడతో నీకు అంతమైపోతుంది. నేను అంతమైపోయినా పర్లేదు, గురువుని ఎప్పుడు ధిక్కరించచ్చు? మాట గురువుని ఇప్పుడు అర్థమైంది మీకు, మాట ఇవ్వడం మాట ఏమి ఇవ్వలేదు, కానీ భగవంతునికి గురువు దూరం చేస్తున్నప్పుడు ఆ గురువుని వదిలేయచ్చు. అందుకే శుక్రాచార్యని వదిలేస్తారు, ఏ ఫూల్, అసలు ఇదంతా ఏం చేసుకోలేను, నువ్వు సాక్షాత్తు భగవంతుడే వచ్చారని మీరే అంటున్నారు, ఓకే
ఇంకా భగవంతుడే వచ్చినప్పుడు ఇంక ఇదంతా ఎందుకు ఇదంతా అప్పుడు గురువు మాట కూడా విన్నాను అన్నమాట. విన్న అలా విన్నందుకు ఆయనకి అట్లీస్ట్ బలిచక్రకి ఒక లోకం మొత్తం ఇస్తారు. అంతకంటే గ్రేటెస్ట్ లోకం అది ఏదో ఒక ప్రాంతం రాజే అంటారు వాళ్ళు ఏం చెప్పారు. కానీ చూడండి అంటే భగవంతుడు ఒక చిన్నది మనం సాక్రిఫైస్ చేస్తే అర్థమైందా, చిన్నది మనం త్యాగం చేస్తే, చిన్నది ఏంటి ఒక్క చిన్న ఈ సమయాన్ని ఈ ఈ మినిట్ని ఈ భక్తిని మనం మన 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 తరపున ప్రతిఫలాపేక్ష లేకుండా మనం చిన్న సేవ చేస్తే భగవంతుడు మనకి ఎంతో ఇస్తారన్నమాట. ఎంతో ఇస్తారు కదా సేవ చేయకూడదు, అర్థమైందా? రీజన్ ఉండకూడదు దాంట్లో, ప్రేమగా చేయాలి. కానీ ఆ రక్షణ సంరక్షణ బాధ్యత భగవంతుడు తీసుకుంటారు, దట్ ఈస్ ద రీజన్. అందుకే తులస్త ఆయన శపించినా మీరు రోజు రోజు ఆవగించేంత మీ పరిమాణం తగ్గిపోతుంది, కలియుగంలో మీరు అంతమైపోతారు, డిస్ట్రాయ్ అయిపోతారని చెప్పినా ఆయన మీ షేక్ అవ్వాలా, నేను డిస్ట్రాయ్ అయిపోయినా పర్లేదు, వా బలి చక్రవర్తి నాకు నన్ను మొత్తం నాశనం చేసినా పర్లేదు, మీకు నీ దగ్గర మీ 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 చరణ లోటస్ ఫీట్ నాకు దొరికింది, మీ మీ చరణ పద్మాలు నాకు నాకు వచ్చినవి చాలు, నాకు అంతకు మించి నాకు ఏం కావాలి, ఒక భక్తునికి ఏం కావాలి చెప్పండి, మీ చరణ పద్మాలే నాకు పరమావధి అని అనుకునేటప్పుడు ఇంకేం కావాలి. ప్రతి శుద్ధ భక్తుడు ఈచ్ అండ్ ఎవ్రీ భక్తుడు గిరిగో మీ యొక్క చూస్తున్నాను నేను, మీరు ఆలోచిస్తున్నారు, ప్రతి భక్తుడు తన్ని హృదయంలోకి తీసుకుని చూడండి, ప్రతి ఒక్కరు తిలకం పెట్టుకుంటూ ఉంటారు. ఇంకంతకంటే గిరిరాజుకి ఇంకా ఎవరు అంత గ్రేట్నెస్ ఇస్తారు, ఏ శాపం ఆయనకి ఏమో అతనికి చూడండి. అందుకే భగవంతుడు కావాలి అని మనం ఏదైతే సాక్రిఫైస్ చేశామో దానికి 10,000 times ఎక్స్ట్రా ఇస్తారు, అది మనం మళ్ళీ తీసుకోకూడదు, 100% ఇస్తారు నో డౌట్ దాంట్లో, 100% ఇస్తారు నో డౌట్ దాంట్లో. కానీ అది మళ్ళీ మనం తీసుకోకూడదు, మీ కరుణ నా పట్ల ఉంది కానీ థ్యాంక్ యూ నాకు అవన్నీ ఏమొద్దు, మీ మాయ నాకు తెలుసు వద్దు నాయన వద్దు నాకేమని వద్దు, నువ్వు ఒక్కడివి నాకు జీవితాంతి కాలం ఉంటే చాలు ఇదంతా నాకు. కొద్దిగా భక్తి చేయంగానే చాలా గిఫ్ట్లు వచ్చేస్తాయి మన దగ్గర, ఓళ్ళంత ప్రాఫిట్ వచ్చేస్తుంది కొద్దిగా భక్తి చేయంగానే. మనం ఏమంటాం, ఇది అంతా నా శక్తి నా ఎనర్జీ ఇది నా జ్ఞానంతో ఇదంతా వచ్చింది అని భావిస్తాం, వెంటనే ఏమవుతుంది డామాల్. ఆహా అవునా, నీ శక్తితో మళ్ళీ పొందైతే అని చెప్పి డామాల్ అంటే వెళ్దాం వెళ్ళి. అందుకే మనకి ఏదొచ్చినా కానీ నీకు సంబంధం లేదు, నాకు ఏదొచ్చినా వస్తాయా అది డైమండ్ అయినా సరే నాకు వద్దు. అందుకే ఋషులు చింతమనే చెత్త కూడా పడేస్తారు, ఏది ఏది దమ్మే పెడితే చక్కమే పెడితే బంగారం అయిపోతూ ఉంటుంది, అది ఎవరో తీసుకొచ్చి ఆయనకి ఇస్తారనమాట. భగవంతుడు మీకు ఎంత కష్టపడతారు ఎందుకు, ఇది ఇలా టచ్ చేస్తే చాలా చింతమంది నాకు ఎంత బంగారం అయిపోతుంది, అప్పుడు మీకు అందరు ఫాలోవర్స్ పెరుగుతారంటే అవునా అని ఈయన సాధు ఇట్లా అనుకున్న దోతి ఇట్లా అనుకుంటారు, ఇది ఉన్నాక నుంచి నొప్పుగా దీని మొయ్యి లేకపోతున్నా చెప్పి ఆ చింతమని ఏం చేస్తారు చెత్త కుప్పలు పడేసి వెళ్ళిపోతారు. ఇది ఉన్నాక నుంచి నాకు ఏదో ఫీలింగ్ నాకు అసలు అన్కంఫర్టబుల్గా ఉంది, ఏదైతే మీరు ఇచ్చే గార్లెంట్ చాలా అన్కంఫర్టబుల్గా ఉంది, సో మీరు ప్రేమతో ఇస్తారంటే కదా అన్కంఫర్టబుల్గా ఉంది, నాకేదో సంథింగ్ ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది, నాకు అంత అర్హత లేదు నేను దానికి సూట్ కాదు నాకు తెలిసి నాకు ఇదే చాలా హెవీగా ఉంటారు, నాకు ఇదే నాకు వ్యాసాసనమే చాలా కింద కూర్చొని చెప్పాలి అట్లా. నేను ఫస్ట్లో ఇదే ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడ కూర్చుని కింద కూర్చుని వర్షం పడుతుంది విపరీతమైన రెయిన్ ఆ రోజు, మీకు ఎవరికైనా గుర్తుందో లేదా మాల తక్క నేను సహజంగా ఎవరిని డెవోటీస్లు ఎవరిని అంత చొరవగా రిలేషన్తో పిలవను మా అత్తయ్య అని పిలుస్తాను సార్, ఆ రోజు పాపం అక్కడ వర్షం పడుతుంటే చిన్న మ్యాటర్ అని చేసి మాలకి మాత్రం ప్రభు కూర్చోండి చెప్పాను ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ ఉన్నారు. సో అదే అందుకని మనం చిన్నగా అనుకోవాలి, ఇచ్చిన సేవ అని చాలా ఉన్నతంగా ఫీల్ కావాలి, అది ఇష్టం వచ్చినట్టు చేయకూడదు ఏ సేవ ఇచ్చారు. మా అదే 16 notes ఏంటంటే ఓ నాకు అంత అడగదు ప్రభు అని హంబుల్ అయిపోయి ప్రభు నేను రౌండ్స్ ఏం ప్రభు అని అడగకూడదు అనమాట. సేవ చెప్పినప్పుడు వెంటనే చేయాలి చేయాలి, ప్రభు థ్యాంక్ యూ ప్రభు మీ నక్క సేవ ఇచ్చిన దానికి ఎంతో కృతజ్ఞరాలని అని చెప్పి తీసుకోవాలి. ఎందుకంటే
ఒక సాధువు చెప్తారు ఒక భక్తుడు చెప్తారంటే అది భగవంతుడి వర్డ్స్ గా ఫీల్ కావాలి. కృష్ణ డైరెక్ట్ ఇన్స్పిరేషన్స్ ఇవ్వరు. పార్తీ మాతాజీ అక్కడ ఎక్కడో కూర్చుంది, ఇక్కడ ఎందుకు రండి మాతాజీని, ఎందుకంటే భగవంతుడు అంత కోరుకుంటే అంత దగ్గర తీసుకురావాలి. అది ఇది నా వర్డ్స్ కాదు, అది ఇది నా వర్డ్స్ కాదు, దట్ ఈస్ నాట్ మై వర్డ్స్. ఒక భక్తుడు ద్వారా తనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో భగవంతుడు అది ఇస్తారంట. దట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఆర్ కామెంట్స్ ఆర్ డిస్కషన్స్, ఎనీ డౌట్స్ డిస్కషన్స్ ఆర్ కామెంట్స్ రియలైజేషన్స్ ఎనీ రియలైజేషన్స్ ఎనీ రియలైజేషన్స్ ఏదైనా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఈ క్లాస్ ద్వారా భారతి మద్దతు మీకు హ్యాపీగా అనిపించిందా, అర్థమైందా అంత? థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీదేవి బ్రహ్మదేవ యొక్క కుమారుడు. ఇంకా నాకు అంత శాస్త్ర గురించి తెలియదు మాత్రం, నేను చదివే కానీ వేదం ఇదంతా నేను చదివే కానీ నేను ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. నేను జస్ట్ వర్క్ బేసిక్స్ చూస్తాను అంతే. నేను దాన్ని ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. 100% బ్రహ్మదేవ కుమారుడు నో డౌట్ దాంట్లో కలుస్తాను. అండ్ మీకు నేను ఎవరు ఎవరికి పుట్టారు ఇదంతా నేను ఎక్కువ నేను అది ఆలోచించను వేదాస్ గ్రౌండ్స్లో. ఎందుకంటే అయితే నేను ఇష్టపడలేదు ఫస్ట్ నుంచి కృష్ణ సాధువుల గురించి అడగండి నేను చెప్తాను. ఎంత ఇంటిమసీ లీడర్స్ అడిగినా నేను చెప్తాను కావాలని. దానివల్ల ఏమి చెప్పండి. సభలో కాదు ఆయన దుర్యోధనతో శాంతి చేద్దామని చెప్పి దుర్యోధనతో డిస్కస్ చేస్తూ ఉంటారు కృష్ణ దుర్యోధనతోనే. సభలో చేయరు అది, ఇంటిమసీ అనమాట అది. మీతో ఎవరు ఐడెంటిఫై చేయలేదు. రాజుతోనే కదా మాట్లాడతారు సభలో. ధృతరాష్ట్ర కాదు దుర్యోధన. ధృతరాష్ట్ర రాజు కాదు కదా, హూఇస్ రాజు? అవునా, నాకు తెలియదు. దుర్యోధనతోనే డీల్ చేస్తారు ఎందుకంటే ఆ ప్రాతినిధ్యం వహించింది దుర్యోధనే కాబట్టి. శాంతి ఆయనే కదా, పెద్ద కొడుకు ఆయనే కదా, ఆయనకే కాబట్టి యువరాజు ఆయనే కాబట్టి ఆయనతోనే డిస్కస్ చేస్తారు. అప్పుడు కృష్ణ ఏం చేస్తారంటే దట్ టైమ్ అరెస్ట్ అయిందంటారు దాన్ని. ఇంకా అప్పుడు విశ్వరూపం చూపిస్తారు. అరే వాళ్ళకి ఏమి కనిపి అంత లైట్ వాళ్ళకి భగవంతుడు తేజస్సు ఉంది. సెకండ్ జరుగుతుంది కానీ విశ్వరూపం ఏం కాదు. ఆయన పాపులెన్స్లో ఒక భాగాన్ని చూపిస్తారు అంతే, తన ఎక్స్పాన్షన్ చూపిస్తారు కానీ విశ్వరూపం ఏమి చూపించరు. అండ్ భువన పాండాలు అన్నీ చూపించారు యశోదమ్మకి, 14 లోకాలు. ఎస్, అందుకని నేను ఇంతకుముందు ఎవరో గాంచలేదు, ఎవరు గాంచలేరు కూడా అని చెప్తారు. ఎందుకంటే విశ్వరూపం అంటే కంప్లీట్గా విశ్వరూపం అని ఎందుకు వాటిని అనలేదు అంటే కొంతవరకు అది లిమిట్ చేశారనమాట. ఆ లిమిట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి దుర్యోధనకి అంత ఎగ్జాస్టిక్గా ఏమి జస్ట్ ఊరికే లైట్ ఎంపవర్మెంట్తోనే దుర్యోధన షేక్ అయిపోతారు. ఎందుకంటే శాంతి చేసేది దుర్యోధన. ఇప్పుడు రాజు ఎప్పుడు చేతగానడు అవుతాడు చెప్పనా మీకు? నేను రాజు ఎప్పుడు చేతగానడు అంటే అతను ఆర్డర్స్ని ఇవ్వలేని వ్యక్తి అతను కింగ్ అయినా కానీ వేస్ట్, డమ్మి ఆడు. కింగ్ అయినా కానీ డమ్మి ఆడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, బట్ కింగ్ అయినా కానీ ఆర్డర్స్ని అంత స్ట్రాంగ్గా ప్రజెంట్ చేయలేనప్పుడు కింగ్ అయినా వేస్ట్ కదా. ఒక వ్యక్తికి ఏమీ చేయలేనప్పుడు అతను కింగ్ అయినా కానీ మంచి పొజిషన్ అయినా కానీ ఏం ఉపయోగం? నేను ఏమి చేయలేను, నా చేతిలో ఏమీ లేదన్నప్పుడు, ధృతరాష్ట్ర యుద్ధాన్ని ఆపలేనప్పుడు అతని కింగ్ అయినా డమ్మే కదా, ఏమి ఉపయోగం ఉంటుంది? అందుకే దుర్యోధనతోనే డిస్కస్ చేస్తారనమాట. దుర్యోధనతో ఎందుకు డిస్కస్ చేస్తారంటే అతను డెసిషన్ తీసుకుంటే ఆ రోజు యుద్ధం ఆగిపోయి ఉండాలి, అంతమంది నష్టం జరగకుండా ఉండాలి కదా. అని ఇంకో విషయం చెప్తాను మీకు బాగా గుర్తుపెట్టుకో, ఈవెన్ మహాభారతం కూడా శూద్ర లక్షణం. మహాభారతం వినడానికి ఎవరన్నా ఉత్సాహకత చూపిస్తే అది క్షూద్ర లక్షణం.
అర్థం కదా మీకు కదా. అదేంటి ప్రభు కృష్ణుడు అన్నారు ఇది అర్థం కదా, ఎందుకు మహాభారతం శుద్ధ అవుతుంది అంటే మహాభారతం అది లస్టీ అనమాట అదంతా. దాంట్లో ఈ వాళ్ళని ఫైట్ చేసేది మనం ఎప్పుడు ఏం కాన్సన్ట్రేట్ చేయాలి, గీత భాగవతం చైతన్య చరితమృత అండ్ సాధువుల యొక్క లైఫ్ స్టోరీస్ అదే మనం డిస్కస్ చేయాలి. మహాభారతం జోలికి వెళ్ళినా కానీ అది క్షుద్ర లక్షణం. క్షుద్రాలు ఏం చేస్తారు, ఆ లక్షణం మనకి ఎంపవర్మెంట్ వస్తుంది అనమాట. భాగవతం ఇస్ ద హయ్యెస్ట్, అది వీలాస్ వింటున్నప్పుడు భగవంతుని పట్ల అప్రిషియేషన్స్ అవన్నీ వస్తాయి. అది దీంట్లో అలా జరిగింది, ఆ కాన్సెప్ట్ ఎలా జరిగింది. అందుకే ఎవరు భక్తులు ఎవరు ఈ మహాభారతం డిస్కస్ చేయరు. ఒక కాంటెక్స్ట్లో ఎగ్జాంపుల్కి ఇవ్వడానికి చెప్తారు తప్ప నువ్వు దాని గురించి విపరీతంగా చెప్పాలని ప్రయత్నం చేయరు. చూడండి కావాలి ఎక్కడ చెక్ చేసుకోండి, అంత ఇంట్రెస్ట్ చూపించారు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే థ్యాంక్ యూ.